Hi friends, నా పేరు నాగేశ్వర రావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి చాలామంది ఏంటంటే సిలబస్ అనేది మారింది, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనకి బీసీ స్టడీ సర్కిల్లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకి కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఇది తెలంగాణకి సంబంధించి. అయితే చూడండి, మీరు యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫ్రీ కోచింగ్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రీ కోచింగ్ ఫర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ 2018 అని కనిపిస్తుంది కదా, దీంట్లో అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అన్నీ కూడా ఫిల్ చేస్తే వాళ్ళు ఏంటంటే ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి మీ సొంత జిల్లాలో, అంటే చూడండి మనకేమంటున్నారంటే ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ అనేది మనకి ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈరోజు మనకి ఎంత తారీఖు అంటే 10వ తారీఖు, అంటే ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 1.5 లక్షలు మించకూడదని తెలిపారు. పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకైతే ఆదాయం 2 లక్షలు మించకూడదు అని చెప్పడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వారైతే 1.5 లక్షల వరకు ఉంటుంది ఆదాయం అనేది. అదేవిధంగా మనకేంటంటే ఈ యొక్క పట్టణ వారైతే 2 లక్షల వరకు కూడా మనకేంటంటే ఆదాయం మించకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలైనటువంటి హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట అనేటటువంటి 10 బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అనేది ఇస్తారనమాట. ఓకే, ఏంటంటే మీరు కనుక అప్లై చేసుకుంటే మీ యొక్క మెరిట్ ఆధారంగా, అంటే బీసీకి సంబంధించిది, మీరు మెరిట్ ఆధారంగా ఏంటంటే మిమ్మల్ని ఎంపిక చేసి మీకు ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఎలాగో కొత్త సిలబస్ కదా, దీనికి అందులోని కోచింగ్ కూడా కొంచెం తీసుకుంటే మీకు కొంచెం బాగుంటుంది. దాన్ని బట్టి మీకు ఇక్కడ సెంటర్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ సెంటర్ అనేది మీకు ఎంత దూరంలో ఉంది ఏంటి అనేది కూడా మీరే ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఖమ్మం ఉందనుకోండి, ఆ ఖమ్మంలో ఏంటి, ఎంత దూరం మనకి, ఇవన్నీ ఆలోచించుకునే అప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఏదైనా మీకు మంచి మెరుపు ఉండి ఫ్రీ కోచింగ్ తీసుకోవాలనే కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే నేను ఇందాక చెప్పిన విధంగా మీరు ఏంటంటే అప్లై చేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి అప్లై చేస్తారో వారి గురించి ఒక వీడియో మెటీరియల్ అనేది మన ఛానల్ తరపు నుంచి చేయబడింది. దాని ప్రైజ్ వచ్చేసి 450 వరకు ఉంటుంది. దాంట్లో మీకు ఏంటంటే వివిధ కమిటీల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, అదేవిధంగా మీకు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి అంశాల గురించి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్, ఇవన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయన్నమాట. ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ అంటేనే ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మీరు చదివేసరికి చాలా వరకు కూడా టైం అనేది మీకు అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఈ యొక్క వీడియో మెటీరియల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి బాగా వస్తున్నాయి కాబట్టి మీరేంటంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా తీసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను, ఆ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి మీ యొక్క నేము, మీ ఫోన్ నెంబరు, అదేవిధంగా మీ మెయిల్ ఐడి కనుక ఇచ్చి మీరు 450 కనుక పే చేస్తే నేనే మీకు ఏంటంటే వీడియో మెటీరియల్ అనేది మీ మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది అనమాట. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179492829 అనేది నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్ నెంబరు, నా మెయిల్ ఐడి, ఈ రెండు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడండి. ఓకే, మరో విషయం చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.